పరిశుద్ధాత్మ యొక్క సూచనలు ఏ విధంగా ఉంటాయి, అగ్ని వలె, ఈ యొక్క పావురం వలె, వర్షము వలె అనేసి ఈ విధంగా నూతనంగా మనం నేర్చుకుని ఉంటున్నాం. రియల్లీ చాలా బ్లెస్సెడ్ క్వశ్చన్. థ్యాంక్ యూ అక్క ట్రాన్స్లేట్ చేసి సహకరించినందుకు, దేవునికి స్తోత్రం. రియల్లీ చాలా క్లియర్ కట్గా చాలా చక్కగా ట్రాన్స్లేట్ చేశారక్క. అనేక విషయాలు మేము నేర్చుకుని ఉంటున్నాం. మేడంకి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. అదేవిధంగా నూతనంగా జాయిన్ అయినటువంటి వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. తిమోతి అంకుల్కి, అలెక్స్ పాస్టర్కి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. పాటలు పాడి సహకరించిన వారికి నా వందనాలు అండి. ఈ యొక్క ఉదయకాల సమయం ప్రారంభం నుండి ముగింపు వరకు యొక్క సెషన్లో ఓపికతో చక్కగా యొక్క పాల్గొన్న విధానం బట్టి దేవునికి స్తోత్రం. మనకి మహిమ కలుగును గాక. గమనించండి, సాయంకాల సమయంలో జరుగుతున్నటువంటి హోలీ బైబిల్ క్విజెస్, 78 హోలీ బైబిల్ క్విజెస్, 9-10 నిత్య బైబిల్ క్విజెస్ లో ప్రతి ఒక్కరూ ఆత్మ ప్రేరేపణ చేత సిద్ధపాటు కలిగి ఈ యొక్క క్విజెస్ లో పాల్గొనవలసిందిగా క్రీస్తు ప్రేమలో తెలియజేస్తా ఉంటున్నాను. యథావిధిగా ఉదయకాల సమయంన మనము ఎక్లేషియాలజీ యొక్క టాపిక్ పైన మన మధ్యలో ఉన్నటువంటి రాజశనీయ వాక్యాన్ని బోధిస్తారు. అదేవిధంగా రివిజన్ సెషన్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరూ ఆత్మ ప్రేరేపణ చేత సిద్ధపాటు కలిగి ఉదయకాలపు ప్రార్థనలో పాల్గొనవలసిందిగా క్రీస్తు ప్రేమలో తెలియజేస్తా ఉంటున్నాను. ఒకరికొకరు వందనాలు చెప్పుకొని దేవుని నామాన్ని మహిమపరిచి మిర్లీ ఇవ్వవచ్చండి. ప్రభు కృప మనందరికీ తోడండి మాక. అమ్మని ప్రైజ్ ద లార్డ్ అక్క. అందరికి ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ లార్డ్.